హాయ్, అందరికి నమస్కారం. దిస్ ఇస్ నారాయణ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏ లెసన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అవుతాం అనేది మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా? అది చాలామంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వాలి అంటే చాలా ఆతృతగా, ఓకేనా, చాలా కష్టపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అంత అవసరం లేదన్నా, మూడే మూడు లెసన్స్ చదవండి, మీరు పక్కాగా పాస్ అవుతారు, నాది గ్యారంటీ. అందులో 8 మార్క్స్కి వస్తాటికి పరమాణు నిర్మాణం ఒకటి, రెండవది మూలకాల వర్గీకరణ, ఈ రెండు లెసన్ చదవండి 8 మార్క్స్. మూడవది రసాయన బంధం 4 మార్క్స్లో. ఈ మూడు లెసన్లు చదువుకుంటే చాలు, మీరు 100% పాస్ అవుతారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే? అది అయితే మేషారు, దీనికి మించి ఒక 10-20 మార్కులు కలపాలి అంటే ఏం చేయాలి మేషారు అంటే, ప్రతి దాంట్లో ప్రతి లెసన్లో కూడా 4 మార్కులు చాప్టర్లో, ప్రతి లెసన్లో కూడా 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్వైన ఉంటాయి. ఓకేనా? అది మీకు 4 మార్క్స్ లిస్ట్ నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఆ వీడియో తీసి చూస్తే మీరు 100% 4 మార్క్స్ ఏవి చదవాలో తెలుసుకోగలరు. ఓకేనా? అవి చదువుకుంటే చాలన్నమాట, పక్కగా మీకు 48-50 మార్క్స్ అనేవి మీరు రీచ్ అయిపోయినట్టే. ఓకే? అది అయితే పాస్ అవ్వాలి, నేను ఫిక్స్డ్గా పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూడు లెసన్లు మాత్రమే చదవండి. ఒకటి పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధము. ఓకే? అది ఈ మూడు లెసన్లు మాత్రమే చదవండి, రిమైనింగ్ అంతా మీరు చదివితే స్కోర్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా? అది ఇందులో కర్బన రసాయన శాస్త్రం అవసరం లేదు. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ చాప్టర్ వద్దు, ఎందుకంటే పొరపాటు అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇది విడిచిపెట్టేయండి, ఫస్ట్ రెండు లెసన్స్ మాత్రమే నేర్చుకోండి. ఓకే? అది ఇందులోకి వస్తాటికి ఇందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, అది నేర్చండి. పదార్థము స్థితిలో ఒక క్వశ్చన్ నేర్చండి, స్టాయికోమెట్రీలో ఒక క్వశ్చన్ నేర్చండి, ఒకటి ఉష్ణగతిక శాస్త్రం ఒక క్వశ్చన్ నేర్చండి, రసాయన సమతా స్థితిలో ఒక క్వశ్చన్ ఇస్తాను నేర్చండి. ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం నేర్చండి. మ్యాక్సిమం ఆ లెసన్ అంటే ఆ క్వశ్చన్ పేరు చెప్తాను, మీరు నేర్చుకోవడం ప్రయత్నించండి. ఒకటి పదార్థము స్థితిల్లోకి వస్తాటికి చలద్వాయు సమీకరణం నుంచి బాయిల్, చార్లెస్, గ్రాహము, డాల్టన్, ఓకేనా, ఉందా, ఆ ఒక్క క్వశ్చన్ నేర్చండి. నెక్స్ట్ స్టాయికోమెట్రిక్ వస్తాటికి రసాయన సమీకరణం తుల్యం చేయడం ఉంది, ఆమ్ల సమక్షంలో క్షార సమక్షంలో, అది చదవండి. ఉష్ణగతిక శాస్త్రంలోకి వస్తాటికి హెజ్ నియమం ఒకటి ఉంది, హెజ్ స్థిర ఉష్ణ నియమం, అది ఒకటి చదవండి. రసాయన సమతాస్థితికి వస్తాటికి లీచాట్లియర్ సూత్రం మీద అమ్మోనియా, సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏ విధంగా లీచాట్లియర్ సూత్రం అనేది ఉపయోగపడుతుందో వివరించమని చెప్పేసి ఉంటుంది అక్కడ, అవి అక్కడ చదవండి. హైడ్రోజన్ సమ్మేళనాల్లో మీకు సంశ్లేషిత రెజీన్ పద్ధతి, కాల్గన్ పద్ధతి, అయాన్ వినిమయ పద్ధతి ఒక్కొచ్చిన ఉంటుంది కదా, అంటే కఠిన జలాలను మృతి జలాలుగా మార్చే పద్ధతులు, ఆ కొంచెం చదవండి ఇక్కడ. ఓకే? అది పి బ్లాక్లోకి వస్తాటికి 13 గ్రూప్లోకి వస్తాటికి డైబోరిన్ యొక్క తయారీ నిర్మాణము, ఓకేనా, ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చదవాలి, రెండు క్వశ్చన్ చదువుకోండి. బోరాక్స్ పోస పరీక్ష చాలు, ఈ మొత్తం మీకు ఉన్న క్వశ్చన్లు ఎన్ని చెప్పాను, 8 క్వశ్చన్లు మాత్రమే చెప్పాను, ఈ 8 చదవండి, పక్కాగా 100% 4 వస్తాయి, 4 గ్యారంటీగా వస్తాయి. సో ఇది ఇంకేం కావాలి, ఇందులో 2 అటెండ్ చేస్తారు, 8+8 16 మార్క్స్. అండ్ ఇందులో పక్కాగా మీరు ఎంత లేదన్నాడు, ఎంత పేపర్ టఫ్గా ఇచ్చినా మీకు 3 అటెండ్ చేసామనుకోండి, 3 4 12 మార్క్స్, టోటల్గా ఎంత అవుతుంది, 16+12 28 మార్క్స్. ఓకే? మనము ఎంత చేతకాని వాళ్ళమైనా, ఎంత రాకపోయినా, కనీసం 2 మార్క్స్ అనేవి రెండైనా రాయగలం. ఓకేనా? సో 2 × 2 = 4. ఓకే? సో టోటల్కి ఎంత, 28+4 32 మార్క్స్. చూడండి ఎంత ఈజీగా పాస్ అవ్వచ్చు, అర్థమవుతుందా? సో ఇదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పాస్ అవ్వడానికి ఉన్న లాజికల్ ట్రిక్. దీన్ని అర్థం చేసుకున్నవాడు పక్కాగా పాస్ అయిపోతాడు. ఎవడైతే దీని మీద దృష్టి పెట్టి మరి కొంచెం చదువుతాడో వాడు పక్కగా 40-50 మార్క్స్ సంపాదించుకుంటాడు.
ఓకే. అలాగే చాలామందికి ఇంకా ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ చదవగలిగిన కెపబిలిటీ ఉంటే 8 మార్క్స్లో ఏ క్వశ్చన్ చదవాలి, 4 మార్క్స్లో ఏ క్వశ్చన్ చదవాలి, అలాగే 2 మార్క్స్లో కూడా ఏ క్వశ్చన్స్ అనేవి చదవాలి అనేది నేను ప్రతిదీ కూడా వీడియో రూపంలో చేసి పెట్టాను. ఆ వీడియో చూడండి, 100% మీకు ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఓకేనా, వీటిని మీరు ఫాలో అయితే మీరు 100కి 100% పాస్ అవుతారు, నేను గ్యారంటీ అయితే ఇస్తాను. ఓకేనా, ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.